హాయ్ మహేష్ గారు, బాగున్నారా? మీరు నిన్న ఇచ్చిన ఇంటర్వ్యూ నాకు చాలా నచ్చింది. ఎందుకంటే మీరు చాలా మట్టుకు నిజాలు మాట్లాడారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి సీఎం అయ్యే అర్హత లేదని మాట్లాడారు. అంటే మీ మాట చాలామందికి నచ్చకపోవచ్చు, కానీ నాకు మాత్రం నచ్చింది. ఎందుకంటే నాకు ఇక్కడ కలిగింది. దానికి కారణం కూడా ఏంటంటే, నిజంగా పవన్ కళ్యాణ్ గారికి సీఎం అయ్యే అర్హత లేదండి. ఎందుకు చెప్తున్నంటే, ఒక సీఎం కావాలంటే మన చరిత్రను చూసుకుంటే చాలా అర్హతలు ఉండాలండి. ఆ అర్హతలు పవన్ కళ్యాణ్ గారికి లేవు. ఆ అర్హతలు ఏంటో నేను చెప్తా ఒకసారి. కుటుంబ సభ్యులకి వెన్నుపోటు పొడిచే అర్హత పవన్ కళ్యాణ్ గారికి లేదు. సో ఆయన సీఎం అయ్యే అర్హత కూడా లేదు. ఒక ఫ్యాక్షన్ రాజకీయాలు నడుపుతూ రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకునే ఒక నియంతృత్వ లక్షణాలు ఆయనకు లేదు. సో సీఎం కాలేడు. మెడికల్ కాలేజీల గురించి స్కాములు చేస్తూ రాష్ట్ర ఖజానాన్ని దోచేసే అర్హత కూడా లేదు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారికి కూడా సీఎం కాలేడు. ఒక సీఎం పదవి కోసం మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టే మనిషి పవన్ కళ్యాణ్ కాదు. అలాంటి అర్హత కూడా లేదు. డెఫినెట్గా సీఎం గారు ఎంతోమందిని దళితుల మీద అరాచకాలు సృష్టించే అర్హత కూడా లేదు. డెఫినెట్గా ఆయన సీఎం కాలేడు. ఆయన సీఎం పదవికి పోటేస్తున్నామని ఎంతోమందిని చంపేసి, రోడ్ యాక్సిడెంట్లో చంపేసి, ఒక బలహీన వర్గాల వాళ్ళని చంపేసే ఒక మంచి లక్షణం ఆయనకు లేదు. కాబట్టి డెఫినెట్గా ఈ వోంట్ బికమ్ సీఎం, ఆయనకు అర్హత లేదు. లక్ష కోట్లు సంపాదించాలన్న ఆశ లేదు కాబట్టి ఆయనకు అర్హత లేదు. ఒక కుల రిజర్వేషన్ గురించో, లేకుంటే ఒక కుల నాయకుణ్ణి హత్య చేసే దమ్ము, ధైర్యము, అత్యాశ అంత కర్కశుడు కాడు కాబట్టే పవన్ కళ్యాణ్ గారికి సీఎం అయ్యే అవకాశం, అర్హత లేదు. ఎందుకంటే మీరు ఒకసారి, అంటే తెలంగాణ రాకముందు ఒకసారి సీఎం చరిత్రలు చూసుకుంటే తెలుగు రాష్ట్రంలో కంపల్సరీ ఏదో ఒక నేను చెప్పిన అర్హతలు ఉండి తీరాలి. మీరు అన్నారు ఫ్లైట్ వేసుకుని పోయిన నేను కూడా సీఎం అయ్యే వ్యక్తినా అని. నాకు తెలిసి ఇప్పుడున్న మీరు కూడా సీఎం గారు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు చెప్పిన అర్హతలన్నీ మీకు లేవు కాబట్టి. ఎందుకంటే మీరు ఒక చిన్న స్థాయి నుంచి వచ్చి మంచి ఒక సినీ క్రిటిక్గా, ఒక విమర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఈ మధ్యనే బిగ్ బాస్లో ఒక సామాన్య మానవుడిగా వంటలు చేస్తూ పేరు తెచ్చుకున్నారు. సో మీకు అలాంటి అర్హత లేవని నేను అనుకుంటున్నా. సో మీరు కూడా సీఎం కాలేరు. నిజంగా మీకు అలాంటి అర్హతలు ఉంటే చెప్పండి, ఒక పార్టీ పెడదాం, మిమ్మల్ని సీఎం ఇస్తాం, మేం చేస్తాం. సో మహేష్ కత్తి గారు, నేనేం చెప్తున్నా అంటే, పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఎందుకు నెగిటివ్ చెప్పారో నాకు అర్థం కాదు. కానీ సీఎం అవుతాడా కాదా, ఆయన ఎప్పుడు కూడా సీఎం అవుతాడని చెప్పలే. అసలు ఆయన గెలుస్తామా ఓడిపోతామా, ఓడిపోయినా కూడా ప్రజల్లో ఉంటామని చెప్పాడు ఆయన. మీరే సీఎం అని ఊహించుకొని ఏదేదో మాట్లాడితే ఎందుకంటే మీ స్థాయి దిగ దాచుకోవడం తప్ప. 30 రోజులు బిగ్ బాస్ షోలో ఉన్నారు, అంత పాపులారిటీ రాలేదు మీకు. కానీ ఒక 10 సెకండ్ల వీడియోతో ఎంత పాపులారిటీ వచ్చింది. యూ షుడ్ థ్యాంక్ యూ టు పవన్ కళ్యాణ్. మీకు పాపులారిటీ వచ్చింది. ఆయన మంచితనం గురించి మీరు ఏదో చెప్పారు. ఆయన మంచివాడు కాబట్టి సీఎం అయ్యే అర్హత లేదా నేనంట, అంతే కదా. ఇప్పటికైనా మీరు రాష్ట్రాల్లో చాలా సమస్యలు ఉన్నాయండి, వాటి గురించి మాట్లాడండి. చాలామంది పొల్యూట్ అయిన పొలిటీషియన్స్ ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడండి. మీరు
అంతేగాని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే, ఎందుకంటే పాపమైన ప్రజారాజ్యం క్యాంపెయినింగ్లో ఆదిలాబాద్ జిల్లాకి వెళ్తే అక్కడ 5 కిలోమీటర్ల దాకా నీళ్ల వసతి లేదని అక్కడక్కడే బోరేయించి వాళ్ళకి నీళ్ల వసతి అందించారండి పవన్ కళ్యాణ్ గారు. కానీ దాన్ని ఇక్కడ కూడా ప్రచారంలో చెప్పుకోలే. జనరల్గా ఎన్నికల ప్రచారం అంటే ఏముంటుంది? ఒక రోడ్ షో, ఒక 5 స్పీచ్లు, సన్మానాలు ఇవి ఉంటాయి. ఎక్కడ కూడా సమస్యకు పరిష్కారం చూపరు. మొట్టమొదటిసారిగా చరిత్రలో ఒక సమస్య గురించి స్పందించి దానికి పరిష్కారం చెప్పాడు. అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఎలాంటి మార్పులు వస్తాయో ఒకసారి ఆలోచించండి. వచ్చాడు, సీఎం అవుతాడా లేదా పక్కెట్టండి. ఎందుకంటే గెలుపు అనేది రాజకీయాల్లో క్రైటీరియా కానే కాదు, అసలు క్రైటీరియానే కాదు. అసలు గెలిచిన ఓడిన ప్రజల్లో ఉండడమే రాజకీయం. ఆయన కూడా అదే మాట చెప్పాడు, సీఎం అవ్వాలని ఇక్కడ కాదు. సీఎం అందరు కాదండి, ఒక్కళ్ళు అవుతారు సీఎం. అర్థమైందా? వెన్నుపోటు రాజకీయాలు అలాంటివి ఉన్న వాళ్ళు అవుతారు సీఎం. ఈయనకు అలాంటి అర్హతలు లేవు. ఒక కామన్ మ్యాన్ అంటే సీఎం నాయకుడిగా అంటే ప్రజల మనిషిగా ఎదగాలనుకున్నాడు, ఎదిగాడు. ప్రజలకు సర్వీస్ చేయడానికి రెడీ ఉన్నాడు కాబట్టి ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. దాన్ని మీరు ఆహ్వానించాలి. ఎవరో చెప్పిన దాన్ని స్క్రిప్ట్ చదివితే ఎట్లా అండి? మీరు అలాంటి వ్యక్తి మీకు సినిమా ఇండస్ట్రీలో దొరుకుతారు? మీరు క్రిటిక్స్ రాస్తారు కదా, సినిమా ఇండస్ట్రీని ఖరాబ్ చేస్తారు కదా. మీరు ఏమన్నా బాగా చేసారా సినిమా ఇండస్ట్రీకి? రివ్యూస్ ఎందుకండి? రివ్యూస్ మార్నింగ్ షో రివ్యూ రాసి సినిమా ఇండస్ట్రీని మీరు ఖరాబ్ చేస్తారు. అది మంచి పనులను చేసేది మీకు మీరు క్వశ్చన్ చేసుకున్నారా? మీరు ఒకసారి ఏదో బిగ్ బాస్లో పోయినా, 30 రోజులు వంట చేసిన, సోఫాలో కూర్చున్నా, కింద కూర్చున్నా, ఇదా నీ అర్హత? ఒకటి చెప్తానండి, నేను చెప్పింది మీకు అర్థమైందో అర్థం కాలేదో నాకు తెలియదు, కానీ కత్తి, నీ పేరులో ఉన్న కత్తిని ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించు. ఎందుకంటే కత్తితో పీకలు కోయచ్చు, ఆకులను కోయచ్చు, ఇంకేదైనా కోయచ్చు, కానీ పీల్చే గాలిని కోయాలనుకుంటే గాలిలో కలిసిపోతాం మనం. పీల్చగలంటే ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గాలి, హేర్, మన ప్రాణవాయు. ఆయన నరక ఆయన్ని కత్తితో కోసేస్తావేంది? అది ఏమంటారు దాన్ని? ఆకాశానికి నిచ్చనేసినట్టు నీత. సో ఏదైనా మంచి పనులు చేయడు. సంపూర్ణేష్ బాబు ఉన్నాడు, ఆయన సినిమాలో మీరు యాక్ట్ చేశారు కదా, ఆయన చూసి ఒక నేర్చుకుని, ఆయన కూడా బిగ్ బాస్లో యాక్ట్ చేసిండు. మీరిద్దరు కలిసి ఒక సినిమాలో యాక్ట్ చేశారు, ఆయన చూసి నేర్చుకున్నారా? మీరు ఏం నేర్చుకున్నారు? ఇప్పటికైనా కొంచెం ఆలోచించి మాట్లాడండి. అంటే పవన్ కళ్యాణ్ గురించి నెగిటివ్గా మాట్లాడారని నేను స్పందిస్తాను. అంటే ఒక సందర్భం లేకుండా మీరు మాట్లాడి ఆయన గురించి ఏదో అబండాలేస్తూ, నేను పాపులర్ కావాలంటే, ఎందుకంటే ఒకసారి పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే మీరు పాపులర్ అయిపోతారు. నెగిటివ్తే వేస్ట్ అండి. ఒక సమాజానికి మనం ఇలాంటి మేలు చేయాలని చూడాలి, కానీ మేలు చేసేటోని మనం కాళ్ళు గడ్డ పుల్లేస్తా అంటే చెప్పే కదా గాల్లో కలిసిపోతాం. థ్యాంక్ యూ.